ఈ వీడియో సెషన్లో సంఘర్షణలను గురించి పరిశీలిద్దాము. కార్ట్ లెవిన్ అనేటువంటి జర్మన్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్టు సంఘర్షణలను నాలుగు రకాలుగా తెలియజేశారు. సో టెట్ పరీక్షలో సంఘర్షణలు అనేటువంటి అంశం పైన తప్పనిసరిగా ఒక ప్రశ్న అనేది ఉంటుంది. ఇక్కడ పరిశీలించినట్లయితే ఏపీ దిశా చట్టం రూపొందించిన నేపథ్యంలో ఆకతాయిలు ఈ సంఘర్షణను ఎదుర్కొంటారని ప్రశ్న సంధించడం జరిగింది. అయితే ఆకతాయిలు అనేవారు బాలికలను ఈవి టీజింగ్ చేస్తూ ఉంటారు. ఈవి టీజింగ్ అనేది వారికి అనుకూలమైనటువంటి అంశం, అంటే వారికి ఇష్టమైనటువంటి అంశం. మరి ఏపీలో దిశా చట్టం రూపొందించారు. దిశా చట్టం రూపొందించిన తర్వాత బాలికలను ఈవి టీజింగ్ చేసినట్లయితే కఠినమైనటువంటి శిక్షలను అమలుపరచడం జరుగుతుంది, అంటే కఠినంగా శిక్షిస్తారు. మరి ఇది ఇష్టం లేనటువంటి అంశం, ఇది వ్యతిరేకమైనటువంటి అంశం. సో ఒక అనుకూలమైనటువంటి అంశము, ఒక ప్రతికూలమైనటువంటి అంశము ఉంది. అంటే ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక అనుకూల అంశం, ఒక ప్రతికూల అంశం రెండు ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడమా లేదా ఆ లక్ష్యం నుండి విరమించుకోవడమా తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ బాలికలను ఈవి టీజింగ్ చేయడమా లేదా ఈవి టీజింగ్ చేయాలి అనేటువంటి ప్రవర్తనను మానుకోవటమా, తేల్చుకోవాలి. ఆ తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు వారిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఏపీడిఎస్సి 2020 అంటే ఇప్పుడు ఏపీడిఎస్సి 2021 ఆంగ్ల అంశాలకి ప్రాధాన్యం అను సందర్భంగా తెలుగు మీడియం అభ్యర్థి యొక్క మానసిక ఉద్రేక స్థితి అనే ప్రశ్న సంధించడం జరిగింది. అయితే డిఎస్సి ఇక్కడ మీరు గమనించాలి, పైన బిఎడ్ డిఎడ్ అని క్లియర్గా ఇచ్చాడు. బిఎడ్ డిఎడ్లకు ఇంగ్లీష్ డేంజర్ అని వార్తాపత్రికల్లో ఒక కథనం వచ్చింది. ఇప్పుడు బిఎడ్ డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు డిఎస్సి పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంటారు. సో ఇది వీరికి ఇష్టమైనటువంటి అంశం, ఇది అనుకూలమైనటువంటి అంశం. సో వీరు డిఎస్సి పరీక్షకు సన్నద్ధం కావాలని కూడా అనుకూలమైనటువంటి అంశం. అయితే ఏపీ గవర్నమెంట్ ఏమని ప్రకటించింది, ఈ డిఎస్సి పరీక్షలో ఆంగ్ల భాషా అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అని ప్రకటించడం జరిగింది. మరి ఇది తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రతికూలమైనటువంటి అంశం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ కావాలా మరి దాని నుంచి విరమించుకోవాలా అని తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఎస్సికి ప్రిపేర్ కావాలనుకోవడం అనుకూలమైనటువంటి అంశము, ఆంగ్ల భాష ప్రాధాన్యతను పెంచడం అనేది తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రతికూలమైనటువంటి అంశం అవుతుంది. మరి ఈ సందర్భంలో వారిలో జనించేటువంటి సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అనేది జనిస్తుంది. ఎస్జిటికి ప్రిపేర్ కావాలని లేదు కానీ పోస్టుల సంఖ్య ఎక్కువ. స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ కావాలని ఉంది కానీ పోస్టుల సంఖ్య తక్కువ. ఈ సందర్భంగా ఒక బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థి ఎదుర్కొన్న సంఘర్షణ అని ఇక్కడ మనకు ప్రశ్న సంధించడం జరిగింది. అభ్యర్థి బీఎడ్ను పూర్తి చేశాడు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం దీనిని. ఈ బీఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థి ఎస్జిటి పరీక్ష రాసుకొనుటకు ఇతడికి అవకాశం ఉంటుంది. అయితే ఇతనికి ఎస్జిటికి ప్రిపేర్ కావాలని లేదు కానీ ఎస్జిటికి ప్రిపేర్ కావాలని లేదు. సో ప్రిపేర్ కావాలని లేదు అంటే ఇది ఇష్టం లేదు, ఇష్టం లేదు కాబట్టి ఇది ప్రతికూలమైనటువంటి అంశం అవుతుంది. కానీ ఎస్జిటి పోస్టుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది, పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఇది అనుకూలమైనటువంటి అంశం, ఇది ఇష్టమైనటువంటి అంశం. అయితే బీఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయటకు అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఇతనికి స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు సన్నద్ధం కావాలని ఉంది, ఇది అనుకూలమైనటువంటి అంశం. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, ఇది ప్రతికూలమైనటువంటి అంశం. ఎస్ ఇక్కడ మీరు గమనించాలి జాగ్రత్తగా, వ్యక్తి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలతో సంబంధాన్ని కలిగి ఉండి ప్రతి లక్ష్యము కూడా ఒక అనుకూల అంశము ఒక ప్రతికూల అంశము రెండింటినీ కలిగి ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణగా పేర్కొంటాం, అంటే డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాం. ఎస్, ఇక్కడ మీరు చిత్రపటం గమనించాలి. చిత్రపటం నుండి మీకు ప్రశ్న అనేది వస్తుంది. ఒక తండ్రి తన వద్ద ఉన్న మొత్తం డబ్బుతో కొనుగోలు చేసిన బ్యాగ్ నాకే కావాలని తన ఇద్దరు కూతుర్లు గొడవ పడుతున్న సందర్భంలో ఆ తండ్రి ఎదుర్కొన్న సంఘర్షణ ఈ క్రింది వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే తండ్రి తన వద్ద ఉన్నటువంటి మొత్తం డబ్బుతో ఒక బ్యాగును కొనుగోలు చేశాడు, మొత్తం డబ్బుతో బ్యాగును కొనుగోలు చేశాడు.
అయితే ఈ బ్యాగ్ తనకే కావాలని తన ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు, ఈ బ్యాగ్ తనకే కావాలని తన ఇద్దరు కూతుర్లలో మరొక కూతురు గొడవ పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రికి ఆ బ్యాగును ఈ కూతురుకు ఇవ్వాలని ఉంది, ఈ కూతురుకు ఇవ్వాలని ఉంది. ఎందుకంటే ఇద్దరు తన కూతురులే కాబట్టి ఇద్దరు కూతుర్లపైన తనకు ఇష్టం అనేది ఉంటుంది. సో ఇప్పుడు తనకు ఇష్టమైనది అంటే ఈ కూతురుకి ఇవ్వాలని ఉంది, ఇది ఇష్టమైనదే. అదే బ్యాగును ఈ కూతురుకి ఇవ్వాలని ఉంది, ఇది ఇష్టమైనది. అంటే రెండు ఇష్టమైన వాటిలో నుంచి ఏదో ఒక దాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణను ఉపగమ ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాం. విద్యార్థికి పరీక్ష రాయాలని లేదు, పరీక్ష రాయాలని లేదు అంటే ఇది ఇష్టం లేనటువంటి అంశం, ప్రతికూలమైనటువంటి అంశము. పరీక్ష హాల్ నుండి మధ్యలోనే వెళ్ళిపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరీక్ష రాయాలని లేదు, ఇది ఇష్టం లేనటువంటి అంశం. ఒకవేళ పరీక్షా హాల్ నుండి మధ్యలోనే వెళ్ళిపోయినట్లయితే పరీక్షలో ఫెయిల్ చేస్తారు, ఇది కూడా ఇష్టం లేదు. అంటే రెండు ఇష్టం లేని వాటిలో నుండి ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాలి. అయితే పరీక్షా హాల్ నుండి మధ్యలోనే వెళ్ళిపోతే పరీక్షలో ఫెయిల్ అవుతాడు. పరీక్షలో ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే పరీక్షా హాల్లోనే ఉండి పరీక్ష రాయాలి. ఇతనికి పరీక్ష రాయాలని లేదు, మధ్యలోనే వదిలి వెళ్ళాలని లేదు. సో రెండు ఇష్టం లేని వాటిలో నుంచి ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణనే పరిహార పరిహార సంఘర్షణ. దీనిని అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాం. ఎస్, ఈ ప్రశ్నలు మీకు కొంచెం నవ్వు కలిగించే విధంగా ఉంటాయి, మన డైలీ లైఫ్లో మనం గమనించేటువంటి సంఘటనలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ ఈ మీమ్స్ను పరిశీలించాలి ఫస్ట్. మీరు ఈ మీమ్స్ పరిశీలించిన తర్వాత మీకు ప్రశ్న అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే చైతన్య డిఎస్సి సాధించిన తర్వాతనే పెళ్ళి చేసుకోవాలి అనుకోవటం వయస్సు పెరిగిపోతుండటం, ఈ సందర్భంలో చైతన్య ఎదుర్కొన్న సంఘర్షణ అనే ప్రశ్న సంధించడం జరిగింది. ఇక్కడ చైతన్య అనేటువంటి ఒక అభ్యర్థి తాను డిఎస్సి సాధించిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది అనుకూలమైనటువంటి అంశం, ఇష్టమైనటువంటి అంశం. అయితే డిఎస్సి నోటిఫికేషన్ రావడం లేదు, పరీక్ష నిర్వహించడం లేదు, తనకేమో వయస్సు అనేది పెరిగిపోతూ ఉంది. వయస్సు పెరిగిపోతూ ఉండటము అనేది ఇష్టం లేనటువంటి అంశం, ప్రతికూల అంశం. సో ఇలా ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక అనుకూల అంశం, ఒక ప్రతికూల అంశం రెండూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. దీన్ని అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాము. ఎస్, ఇక్కడ మీరు ఈ మీమ్స్ను గమనించాలి. మీమ్స్ను గమనించినట్లయితే ఈ ప్రశ్న పైన మీకు స్పష్టత అనేది వస్తుంది. చైతన్యకి డిఎస్సికి ఇదే చివరి అవకాశం, ఎందుకంటే వయస్సురీత్యా ఇదే చివరి అవకాశం. వచ్చే డిఎస్సిలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అనుకుంటున్నాడు. అయితే యువకులతో పోటీ పడలేనేమో అనే సందేహం కూడా వస్తుంది అతనికి. మరి ఈ సందర్భంలో అతనిలో జనించే సంఘర్షణ అనే ప్రశ్న సంధించడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక పరీక్ష అంటే ఉపాధ్యాయ పరీక్ష రాయడానికి గరిష్ట అర్హత వయస్సు 45 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఈ చైతన్య 44 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నాడు అనుకోండి. ఇంకా ఇతనికి ఈ వచ్చేటువంటి డిఎస్సి చివరి అవకాశం, తర్వాత డిఎస్సి రాయడానికి అవకాశం లేదు అతనికి. సో ఈ డిఎస్సిలో ఎలాగైనా సరే ఉద్యోగం సాధించాలనుకుంటున్నాడు, ఇది అనుకూలమైనటువంటి అంశం. కానీ అంత వయస్సును కలిగి ఉన్నటువంటి తాను ఇప్పుడే డైట్ బీఎడ్ పూర్తి చేసినటువంటి యువకులతో పోటీ పడలేకపోతున్నాడు, ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో ఒక అనుకూల అంశం, ఒక ప్రతికూల అంశం రెండూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. చికెన్ తినాలనుకోవడము, కరోనా వస్తుందనుకోవడంలో వ్యక్తి ఎదుర్కొన్న సంఘర్షణ. ఇప్పుడు మాంసప్రియులు ఉన్నారు, మాంసప్రియునికి చికెన్ తినాలని ఉంది, ఇది అనుకూలమైనటువంటి అంశం, ఇష్టమైనటువంటి అంశం. ఒకవేళ కరోనా వస్తుందేమో అనేటువంటి భయం వేస్తుంది, మరి కరోనా రావడం అనేది ఇష్టం లేనటువంటి అంశం. సో ఒక అనుకూల అంశం, ఒక ప్రతికూల అంశం రెండూ ఉన్నప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా ఒక ఉద్యోగికి ఆఫీస్కి వెళ్ళి విధులు నిర్వర్తించాలని లేదు, తన యొక్క నెలసరి వేతనాన్ని వదులుకోవాలని లేదు. మరి ఈ సందర్భంలో అతనిలో జనించే సంఘర్షణ అనే ప్రశ్న సంధించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే కరోనా ప్రారంభంలో అందరూ కూడా ఈ సంఘర్షణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు కరోనా ప్రారంభంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగికి తన కంపెనీ ఏదైతే ఉందో ఆ ఇంటిని వదిలి ఆ కంపెనీకి వెళ్ళాలి కదా, అంటే ఇంట్లో ఉండకుండా కంపెనీకి వెళ్ళాలి, ఆ సంస్థకు వెళ్ళి విధులను నిర్వర్తించాలని లేదు,
విధులను నిర్వర్తించడం అనేది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేనటువంటి అంశం. ఒకవేళ విధులను నిర్వర్తించినట్లయితే తన సంస్థ వేతనం ఇవ్వదు, ఆ వేతనమును వదులుకోవాలని కూడా లేదు, ఇది కూడా ఇష్టం లేనటువంటి అంశమే. తాను వెళ్ళి పని చేయకూడదు, తన వేతనాన్ని వదులుకోకూడదు, రెండు ఇష్టం లేని అంశాలు. రెండు ఇష్టం లేనటువంటి వాటిల్లో నుండి ఏదో ఒకదాన్ని ఇప్పుడు అతను తప్పనిసరిగా ఎన్నుకోవాలి, అయితే విధులకైనా హాజరు కావాలి లేదా వేతనాన్నైనా వదులుకోవాలి. మరి ఈ సందర్భంలో ఏం సంఘర్షణ జనిస్తుంది అంటే పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. దీన్ని అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాం. ఎస్, కరోనా ప్రభావము ఒక మాంసాహారి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మాంసాహారి, ఈ మాంసాహారికి చికెన్ తినాలని ఉందంట. మాంసాహారికి చికెన్ తినాలని ఉంది. చికెన్ తినాలని ఉంది అంటే ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే చికెన్ ద్వారా కరోనా వస్తుందేమో అనేటువంటి భయం వేస్తుంది, ఇది ప్రతికూలమైనటువంటి అంశం. అయితే ఈ మాంసాహారికి వెజిటేబుల్స్ తినాలని లేదు, వెజిటేబుల్స్ ఆహారంగా తీసుకోవాలని లేదు, అంటే ఇది ఇష్టం లేనటువంటి అంశం. కానీ వెజిటేబుల్స్ ఆహారంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యం అనేది బాగుంటుంది, ఇది ఇష్టమైనటువంటి అంశం. ఇక్కడ గమనించాలి, వ్యక్తి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను కలిగి ఉండి ప్రతి లక్ష్యం కూడా ఒక అనుకూలాంశం ఒక ప్రతికూలాంశం ను కలిగి ఉన్నప్పుడు ఆ రెండింటిలో లేదా ఆ లక్ష్యాల్లో ఏ లక్ష్యంను ఎన్నుకోవాలో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. దీన్నే డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాం. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తనకు వేతనం కావాలి కానీ విధులకు వెళ్ళకూడదు అని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నిర్ణయించుకోవడంలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించడం. బీఎడ్ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్న కార్తీక్ రక్షక తంత్రాలు పాఠ్యాంశంను అభ్యసించాలి అనుకుంటున్నాడు. కళాశాల ఉపాధ్యాయుడు రక్షక తంత్రాలు అన్న అంశము వ్యాసరూప సమాధాన ప్రశ్నగా వచ్చేంత ముఖ్యమైనది కాదు అని ఇంతకు పూర్వం తెలియజేశాడు. ఈ సందర్భంలో కార్తీక్ ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. ఇక్కడ క్లియర్. ఒక బీఎడ్ చదువుతున్నటువంటి ఛాత్రోపాధ్యాయుడు రక్షక తంత్రాలు అనేటువంటి పాఠ్యాంశమును నేర్చుకోవాలనుకుంటున్నాడు, ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే రక్షక తంత్రాలు అనేటువంటి అంశం పైన బీఎడ్ వార్షిక పరీక్షలో వ్యాసరూప సమాధాన ప్రశ్న అనేది రాదు అని తన ఉపాధ్యాయుడు చెప్పాడు, మరి ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో ఒక అనుకూల అంశం ఒక ప్రతికూల అంశం ఉన్నప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. సో కావున ఈ ఛాత్రోపాధ్యాయుడు ఉపగమ పరిహార సంఘర్షణకు గురవుతాడు. కార్తీక్కి బీఎడ్ చేయాలని ఉంది, మెథడాలజీ చాలా కష్టంగా ఉంటుంది అని తన సీనియర్స్ అందరూ చెప్పారు. ఈ సందర్భంలో కార్తీక్ ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థి బీఎడ్ చేయాలి అనుకుంటున్నాడు అంటే అది ఇష్టమైనటువంటి అంశం. అయితే ఈ బీఎడ్లో ఉండేటువంటి మెథడాలజీ, దాన్నే మనం ఇటీవలి కాలంలో పెడగాగి అనే పేరుతో పిలవడం జరుగుతుంది, ఇది కష్టంగా ఉంటుంది అని తన సీనియర్స్ చెప్పారు, ఇది ఇష్టం లేనటువంటి అంశం. సో కాబట్టి అభ్యర్థి ఉపగమ పరిహార సంఘర్షణకు గురి అవుతాడు. ఉపగమ పరిహార సంఘర్షణ. కార్తీక్కి బీఎడ్ చేయాలని ఉంది, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య అధికంగా ఉండే అంటే డిఎడ్ చేయాలని ఉంది. ఈ సందర్భంలో కార్తీక్ ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. ఎస్, ఇక్కడ ప్రశ్న బాగుంది. గమనించినట్లయితే కార్తీక్ అనేటువంటి అభ్యర్థికి బీఎడ్ చేయాలని ఉంది, వీడికి బీఎడ్ చేయాలని ఉంది, ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే బీఎడ్ చేసిన వాళ్ళందరి యొక్క లక్ష్యం ఏంది అని అంటే డిఎస్సి అనేటువంటి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, అంటే డిఎస్సి సాధించడం. ఈ డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంను పొందవచ్చు, ఎస్జీటి ఉద్యోగంను పొందవచ్చు, ఇది గమనించాలి. వీడికి బీఎడ్ చేయాలని ఉంది, ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే ఈ స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీలలో ఎస్జీటి పోస్టుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీడికి బీఎడ్ చేయాలనిపిస్తుంది, అదే సందర్భంలో ఎస్జీటి పోస్టుల సంఖ్య అధికంగా ఉండేటువంటి, మరి ఈ ఎస్జీటి పోస్టుకు ఎవరు అర్హులు అంటే డైట్ చేసిన వారు అర్హులు. ఈ ప్రశ్నను నేను 2018కి పూర్వం రూపొందించడం జరిగింది. అంటే 2018కి పూర్వము ఎస్జీటి పోస్టులకు కేవలం డైట్ వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. సో కాబట్టి ఎస్జీటి పోస్టుల సంఖ్య అధికంగా ఉండేటువంటి డైట్ కోర్సు కూడా చేయాలనిపిస్తుంది.
అంటే వ్యక్తికి ఏకకాలంలో బిఎడ్ చేయాలనిపిస్తుంది, డిఎడ్ చేయాలనిపిస్తుంది. రెండు ఇష్టమైనవి. రెండు ఇష్టమైన వాటిలో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఉపగమ ఉపగమ సంఘర్షణ అనేది జనిస్తుంది. ఎస్, కార్తిక్కి బిఎడ్ చేయాలని ఉంది. మెథడాలజీ కష్టంగా ఉంటుందని సీనియర్స్ అందరూ చెప్పారు. మాస్టర్ డిగ్రీ చేయాలని ఉంది. ఆంగ్ల మాధ్యమంలో చదవడం అంటే భయంగా ఉంది. ఈ సందర్భంలో కార్తిక్ ఎదుర్కొనే సంఘర్షణ అనే ప్రశ్న సంధించడం జరిగింది. ఇక్కడ కార్తిక్ అనేటువంటి ఒక అభ్యర్థి ఉన్నాడు. ఇతడికి బిఎడ్ చేయాలని ఉందంట, బిఎడ్ చేయాలని ఉంది. సో ఇది అనుకూలమైనటువంటి అంశం, ఇష్టమైన అంశం. అయితే మెథడాలజీ, దీన్నే పెడగాగి అంటాం. పెడగాగి అనేది కష్టంగా ఉంటుంది బిఎల్లో అని సీనియర్స్ చెప్పారంట. ఇది ఇష్టం లేనటువంటి అంశం. సో ఇప్పుడు అతనికి ఎంఎస్సి చేయాలని కూడా అనిపిస్తుంది, ఎంఎస్సి చేయాలనిపిస్తుంది. ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే ఎంఎస్సి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించలేకపోతున్నాడు. అంటే ఆంగ్ల మాధ్యమం అంటే అతనికి భయం వేస్తుంది. ఇది ఇష్టం లేనటువంటి అంశం. ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను కలిగి ఉండి ప్రతి లక్ష్యం కూడా ఒక అనుకూలాంశం ఒక ప్రతికూలాంశము, ఒక అనుకూలాంశం ఒక ప్రతికూలాంశంను కలిగి ఉన్నప్పుడు వాటిలో నుండి ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణగా పేర్కొంటాం. అవనిగడ్డ వెళ్ళి కోచింగ్ తీసుకోవాలని ఉంది, కానీ తనకున్న ఆస్తమా సమస్యల వల్ల అక్కడున్న పరిసరాలకు సర్దుబాటు చేసుకోలేనేమో అను భావన కలిగి ఉన్న అభ్యర్థి ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. ఎస్, ఇవన్నీ కూడా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా రూపొందించినటువంటి ప్రశ్నలు. తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి కోచింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి ఏరియా అవనిగడ్డ అనేటువంటి ప్రాంతం. అయితే ఒక అభ్యర్థికి ఇక్కడికి కూడా వెళ్ళి కోచింగ్ తీసుకోవాలని ఉంది. ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే తనకు ఆస్తమా సమస్య అనేది కలదు. సో కాబట్టి అక్కడున్నటువంటి పరిసరాలకు తాను సర్దుబాటు చేసుకోలేడు. ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో ఈ సందర్భంలో వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఒకవైపు దిశ యాప్, మరోవైపు ఒంటరిగా ఉన్న యువతి. ఈ సందర్భంలో ఆకతాయి యొక్క మానసిక ఉద్రేక స్థితి. మనం ఆకతాయిలను పరిశీలించినట్లయితే ఒక యువతి ఒంటరిగా కనిపించడం అనేది వాడికి అనుకూలమైనటువంటి అంశం. మరోవైపు ఏమొచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే దిశ యాప్ అనేది రావడం జరిగింది. మరి దిశ యాప్ ద్వారా కఠినంగా శిక్షణ విధించడం జరుగుతుంది. ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో కాబట్టి ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక అనుకూల అంశం ఒక ప్రతికూల అంశం ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో జనించేటువంటి మానసిక ఉద్రేక స్థితిని ఉపగమ పరిహార సంఘర్షణగా పేర్కొంటాము. ఎస్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలనే మనం క్వశ్చన్స్గా తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ ఈ మీమ్స్ను గమనించాలి. పై చిత్రపటంలో గల సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. మనకు ఏముంది పై చిత్రపటంలో? ఇప్పుడు వ్యక్తికి షుగర్ అనేది ఉందంట, వ్యక్తికి షుగర్ అనేది ఉంది. అయితే షుగర్ను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు స్వీట్స్ తినాలనుకుంటున్నాడు. మరి స్వీట్స్ తినాలనుకోవడము అనుకూలమైనటువంటి అంశము. ఒకవేళ తాను స్వీట్స్ తిన్నట్లయితే తన వ్యాధి అనేది పెరిగిపోతుంది. ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో కాబట్టి ఈ సందర్భంలో వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. పై చిత్రపటము ఉపగమ పరిహార సంఘర్షణను వివరిస్తుంది. కాగా ఈ చిత్రపటంలో వ్యక్తి చేరుకోవాలి అనుకునే లక్ష్యం ఈ క్రింది వానలో అని ప్రశ్న సంధించడం జరిగింది. ఇప్పుడు వ్యక్తి ఇక్కడ మీరు గమనించాలి, వ్యక్తికి షుగర్ అనేది కలదు, షుగర్ అనేది కలదు. ఆ వ్యక్తి స్వీట్స్ తినాలనుకుంటున్నాడు, స్వీట్స్ తినాలనుకుంటున్నాడు. ఈ స్వీట్స్ అనేది ఇష్టమైనటువంటి అంశము, షుగర్ అనేది ఇష్టం లేనటువంటి అంశం. ఈ స్వీట్ ఇష్టమైనటువంటి అంశం, దీన్నే మనం ఉపగమ అంశం అంటాం, దీన్నే అప్రోచ్ అంటాం. అప్రోచ్ అంటే చేరుకోవాలనుకోవటం. అంటే వ్యక్తి దేన్ని చేరుకోవాలనుకుంటున్నాడు? స్వీట్స్ను చేరుకోవాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఈ ప్రశ్నకు ఇది సమాధానం అవుతుంది. ఎస్, ఇక్కడ మీరు గమనించాలి, 25,000 పోస్టులతో డిఎస్సి టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ బాగా భారీగా పెరగనున్న ఉపాధ్యాయ పోస్టులని మనకు న్యూస్ పేపర్లో ఒక వార్త అనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని ఆధారంగా మనం ఒక ప్రశ్నను రూపొందించుకోవడం జరిగింది. అయితే ఈ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తను చూడగానే టెట్ పరీక్షకు ఒక అభ్యర్థి సన్నద్ధం కావాలనుకుంటున్నాడు. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొనసాగాలి అని అనుకుంటున్నాడు. ఇక్కడ గమనించాలి, ఈ న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన తర్వాత
తను టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంటున్నాడు. టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకోవడం అనుకూలమైనటువంటి అంశం. అదే సందర్భంలో తాను పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాలలో అలాగే తాను ఉపాధ్యాయుడిగా కొనసాగాలి అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడిగా కొనసాగాలనుకుంటున్నాడు, అక్కడ టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంటున్నాడు. అంటే రెండు ఇష్టమైనటువంటి అంశాలే. వాటిలో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో జనించే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఎస్, 25,000 పోస్టులు, టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ భారీగా పెరగనున్న ఉపాధ్యాయ పోస్టులు అని మనకు న్యూస్ పేపర్లో ఒక వార్త అనేది వచ్చింది. ఈ వార్త చూడగానే కీర్తికి టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలని ఉంది. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులను నిర్వర్తిస్తున్న కీర్తికి ఆ ఉద్యోగం మానివేసి టెట్ పరీక్షకు సన్నద్ధం అవుతే వారి కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఈ సందర్భంలో కీర్తి మానసిక ఉద్రేక స్థితి అని ప్రశ్న సంధించాడు. ఇప్పుడు వార్తాపత్రికల్లో టెట్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి వార్త రాగానే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నటువంటి కీర్తి టెట్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంటుంది. ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే తాను ఒకవేళ ఆ ఉద్యోగమును మానివేసి టెట్ పరీక్షకు సన్నద్ధమైనట్లయితే తన కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఇది తనకి ఇష్టం లేనటువంటి అంశం. సో ఈ సందర్భంలో తనలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. దీన్నే అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్గా పేర్కొంటాం. భారత రాజ్యాంగాన్ని కాశ్మీర్లో అమలుపరచడం మాకు ఆమోదమే, కానీ మా స్వయం ప్రతిపత్తిని కోల్పోవటం మాకు ఇష్టం లేదు అని ప్రకటించిన మెహబూబా ముక్తి మానసిక ఉద్రేక స్థితి అని ప్రశ్న సంధించడం జరిగింది. మనకు భారతదేశంలో ఆర్టికల్ 370 క్లాజ్ ఏను రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కాశ్మీర్లో కూడా అమలుపరచవలసి వచ్చింది. అయితే ఈ కాశ్మీర్ యొక్క నాయకురాలైనటువంటి మెహబూబా ముక్తి గారు ఏమంటున్నారు అంటే, భారత రాజ్యాంగాన్ని కాశ్మీర్లో అమలుపరచడం మాకు ఇష్టమే, అంటే ఇది అనుకూలమైనటువంటి అంశం, కానీ మా స్వయం ప్రతిపత్తిని కోల్పోవడం మాకు ఇష్టం లేదు అంటున్నారు, అంటే ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో ఈ సందర్భంలో మనం ఏం సంఘర్షణను గమనించవచ్చు అంటే ఉపగమ పరిహార సంఘర్షణను గమనించవచ్చు. బీజేపీ ప్రవేశపెట్టిన 370-35 క్లాజ్ ఏ ఆర్టికల్స్ రద్దు ప్రతిపాదనకు ఒక కాంగ్రెస్ ఎంపీకి మద్దతు ఇవ్వాలని ఉంది. ఆ ఎంపీకి తన పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. ఎస్, ఇక్కడ ఆ ప్రశ్న స్పష్టంగా ఉంది. మీరు గమనించినట్లయితే బీజేపీ ప్రభుత్వం వారు ఆర్టికల్ 370 అదేవిధంగా 35 క్లాజ్ ఏలను రద్దు చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదనను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు? బీజేపీ వారు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినది బీజేపీ గవర్నమెంట్ దీన్ని ప్రవేశపెట్టారు. అయితే ఒక కాంగ్రెస్ ఎంపీకి ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ఉంది. మద్దతు ఇవ్వాలని ఉంది అంటే అది అనుకూలమైనటువంటి అంశం. ఒకవేళ తాను బీజేపీ వారి ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీలో తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. కాంగ్రెస్ పార్టీలో తన సభ్యత్వంను కోల్పోవడం జరుగుతుంది. మరి ఇది ఇష్టం లేనటువంటి అంశం. సో కాబట్టి ఈ సందర్భంలో అతనిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఎస్, ఇది 2018 ప్రో కబడ్డీ జరుగుతున్నటువంటి సమయం. 2019 ప్రో కబడ్డీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రశ్నను రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ మీకు చిత్రపటంలో కనిపిస్తున్నటువంటి క్రీడాకారుడి పేరు సిద్ధార్థ్ దేశాయ్. మంచి రైడర్. సో మంచి రైడర్ కాబట్టే ఏరుకోరి తెలుగు టైటాన్స్ యాజమాన్యం వారు భారీగా డబ్బులను పెట్టి ఈ రైడర్ను కొనుగోలు చేసుకోవడం జరిగింది. అయితే కొనుగోలు చేసుకున్న తర్వాత ఈ రైడర్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న సిద్ధార్థ్ దేశాయ్ని తెలుగు టైటాన్స్ యాజమాన్యం పక్కన పెట్టాలనుకుంటుంది. కానీ జట్టులో అతడిని మించిన ఆటగాడు లేడు. ఈ సందర్భంలో యాజమాన్యం ఎదుర్కొనే సంఘర్షణ అనేది ప్రశ్న. ఇక్కడ ఇప్పుడు అతన్ని పక్కన పెట్టాలి అనుకునేది వాళ్ళే, అది వారికి ఇష్టమైనటువంటి అంశం, వాళ్ళు అనుకునేటువంటి అంశం. మరియు జట్టులో అతన్ని మించినటువంటి రైడర్ లేడు. ఇక ఇతన్ని పక్కన పెట్టినట్లయితే ఇతనికి మించినటువంటి ఆటగాడు ఎవడూ లేడు. ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో కాబట్టి ఈ సందర్భంలో వారు ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార అనేటువంటి సంఘర్షణను ఎదుర్కోవడం జరుగుతుంది. వ్యక్తిలో నిరాశ ఈ సందర్భంలో జనించవచ్చు. ఎస్, మంచి ప్రశ్న. ఇక్కడ గమనించినట్లయితే ఒక పాఠశాల విద్యార్థి ఉన్నాడు. ఇప్పుడు పాఠశాల విద్యార్థికి ఉపాధ్యాయుడు ఇలా ఆర్డర్ వేశాడు. ఉపాధ్యాయుడు ఆర్డరే వేశాడు. ఏమని ఆర్డర్ వేశాడు? అయితే ఈ పాఠశాల విద్యార్థి అయితే ఉపన్యాస పోటీలోనైనా లేదా
క్విజ్ పోటీలోనైనా తప్పనిసరిగా పాల్గొనాలని ఆర్డర్ వేశాడు. అయితే ఆ పాఠశాల విద్యార్థికి ఈ రెండు కూడా ఇష్టం లేదు. మరి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా దేనిలో ఒక దాంట్లో పాల్గొవాలని ఆర్డర్ వేశాడు. మరి ఈ రెండు కూడా ఆ విద్యార్థికి ఇష్టం లేవు. ఇష్టము లేనటువంటి ఈ రెండు అంశాల్లో నుండి ఆ విద్యార్థి తప్పనిసరిగా ఏదని ఒకదాన్ని ఎన్నుకోవాలి. ఈ సందర్భంలో ఆ విద్యార్థిలో కోపం అనేది జనిస్తుంది. ఈ సందర్భంలో ఆ విద్యార్థిలో నిరాశ అనేది జనిస్తుంది. మరి ఆ విద్యార్థి ఏ సంఘర్షణకు గురయ్యాడు అని అంటే రెండు ఇష్టం లేని అంశాలే. రెండు ఇష్టం లేనటువంటి అంశాల నుండి ఒక అంశాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో పరిహార సంఘర్షణ జనిస్తుంది. అందుకనే పరిహార సంఘర్షణను ముందు నుయ్యి వెనుక గొయ్యి అనేటువంటి సామెతతో పోల్చడం జరుగుతుంది. సో ఇది ఇష్టం లేదు, అది ఇష్టం లేదు, కానీ ఏదో ఒక దాన్ని తప్పనిసరిగా ఎన్నుకోవాలి. సో కాబట్టి పరిహార సంఘర్షణకు గురైనటువంటి వ్యక్తుల్లో కోపం జనిస్తుంది, నిరాశ జనిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రశ్నకు పరిహార సంఘర్షణకు గురైనప్పుడు వ్యక్తుల్లో నిరాశ అనేది జనిస్తుంది. ఇక్కడ మీరు చిత్రపటం గమనించాలి. తన ప్రొఫెసర్ క్లాస్ వినాలని ఉంది, అంటే తన ప్రొఫెసర్ సెమినార్ వినాలని ఉంది, వాట్సాప్ చాటింగ్ చేయాలని ఉంది. అంటే ఇది కావాలి, అది కావాలి, రెండు కావాలి, రెండిట్లో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవాలి. సో రెండు అనుకూలమైనటువంటి వాటిలో నుండి ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఉపగమ సంఘర్షణ జనిస్తుంది. ఒక వ్యక్తిలో కోపం ఈ సందర్భంలో జనించవచ్చు. ఈ ప్రశ్నకు నేను ఇంతకు పూర్వం వివరణను ఇచ్చి ఉన్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. దీనికి సమాధానము పరిహార సంఘర్షణ అవుతుంది. ఇక్కడ మీరు చిత్రపటం గమనించాలి. ఆఫీసులో నిద్రపోతున్న ఉద్యోగిని ఉద్యోగం నుండి తీసేయాలని ఉంది, కానీ కంపెనీ ఉన్న పరిస్థితుల్లో ఆమె సేవలు కంపెనీకి చాలా అవసరం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఉద్యోగి ఆఫీసులో నిద్రపోతూ ఉన్నాడు, అతన్ని విధుల్లో నుండి తీసివేయాలని ఉంది. ఇది అనుకూలమైనటువంటి అంశం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, కంపెనీ ఉన్న పరిస్థితుల్లో అతని సేవలు చాలా అవసరం, అతని సేవలను వినియోగించుకోవాలని కూడా ఉంది. అంటే తన సేవలను వినియోగించుకోవాలి, తనను విధుల్లో నుంచి తొలగించాలి. ఇది కావాలి, ఇది కావాలి, ఇది ఇష్టమైనది, ఇది ఇష్టమైనది, రెండు ఇష్టమైన వాటిల్లో నుండి ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వారిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ సంఘర్షణ అవుతుంది. న్యూస్. ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఒక కథనం వచ్చింది. ఒక విద్యార్థిని 5 ఉద్యోగాలను సాధించినదంట, 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినది. వీరు సాధించినటువంటి 5 ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి సివిల్ ఎస్ఐ అని కనిపిస్తుంది మనకు ఈ న్యూస్ పేపర్ క్రాఫ్టింగ్లో. సివిల్ ఎస్ఐ అనేది ఒక ఉద్యోగం కనిపిస్తుంది. అదేవిధంగా గ్రూప్ 4 అనేటువంటి ఒక ఉద్యోగం కనిపిస్తుంది. అదేవిధంగా బిల్ కలెక్టర్ అనేటువంటి ఉద్యోగము. నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ. అదేవిధంగా రైల్వే ఎస్ఐ. సో ఈ విధంగా 5 ఉద్యోగాలను సాధించినది. అయితే ఇది మనకు న్యూస్ పేపర్లో వచ్చింది, మనం దాని ఆధారంగా ప్రశ్నను సంధించుకోవడం జరిగింది. ఈ 5 ఉద్యోగాల్లో ఏ ఉద్యోగాన్ని ఎన్నుకోవాలో తేల్చుకోవలసి వచ్చినప్పుడు ఈ అశ్వినిలో జనించేటువంటి సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. అయితే ఇది ఇష్టమే, అన్నీ ఇష్టమైనటువంటి అంశాలే. మరి అన్నీ ఇష్టమైన వాటిలో నుండి ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ సంఘర్షణ అనేది జనిస్తుంది. ఎస్, ఇది 2019లో రూపొందించినటువంటి ప్రశ్న. రేపు అంటే ఇది జూలై సిక్స్త్ 2019న నేను ఈ ప్రశ్న రూపొందించి ఉన్నాను. రేపు జూలై సెవెంత్ 2019 ఆదివారం రోజున కార్తిక్ తనకు బాగా ఇష్టమైన సమంత గారి ఓ బేబీ సినిమా చూడాలని ఉంది. రేపు తాను గరిష్ట నిష్పాదనను కనబరిచే సైన్స్ ప్రాక్టికల్ క్లాస్ వదులుకోవాలని లేదు. ఈ సందర్భంలో అతనిలో జనించే సంఘర్షణని ప్రశ్న సంధించడం జరిగింది. మంచి ప్రశ్న. ఇప్పుడు ఒక అభ్యర్థికి రేపు సినిమాకు వెళ్ళాలని ఉంది, అది తనకు బాగా ఇష్టమైనటువంటి హీరోయిన్ యొక్క సినిమా. ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే రేపు తనకు బాగా ఇష్టమైనటువంటి సైన్స్ ప్రాక్టికల్స్ అనేవి జరుగుతున్నవి. అయితే వీటిని వదులుకోవడం ఇష్టం లేదు, అంటే ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేనటువంటి అంశం. మరి ఈ సందర్భంలో వాడు సినిమాకు వెళ్ళాలా లేదా సైన్స్ ప్రాక్టికల్స్కి హాజరు కావాలా తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణకు గురి కావడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ మంచి ప్రశ్న, చాలా
అద్భుతంగా ఈ ప్రశ్నను రూపొందించడం జరిగింది. ఈ ప్రశ్న ఎప్పుడు రూపొందించబడింది అంటే సందర్భాన్ని బట్టి మనకు ప్రశ్నల రూపకల్పన అనేది జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి. సో కాబట్టి మన డైలీ యాక్టివిటీస్కు మనం సబ్జెక్టును అప్లై చేయగలగాలి. 2019 సంవత్సరము క్రికెట్లో వరల్డ్ కప్ అనేది జరుగుతున్నటువంటి సమయం అది. ఈ క్రికెట్లో వరల్డ్ కప్ జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఇండియన్ టీం ఏదైతే ఉందో ఒక మ్యాచ్కి 11 మందిని ఎంపిక చేసేటువంటి సెలెక్టర్స్ ఎవరైతే ఉంటారో, 11 మందిని ఎంపిక చేసేటువంటి సెలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఒక సమస్య వచ్చింది. ఏంటా సమస్య? ఇక్కడ గమనించినట్లయితే 10 మందిని ఎంపిక చేశారు వీరు, 11లో 10 మందిని ఎంపిక చేశారు. అయితే ఇంకో ప్లేయర్ని ఎంపిక చేయాలి. అయితే వీరు భువనేశ్వర్ను ఎంపిక చేయాలి అనుకుంటున్నారు. అయితే ఈ భువనేశ్వరు అస్సలు వికెట్సే తీయలేకపోతున్నాడు. వరల్డ్ కప్లో వికెట్సే తీయలేకపోతున్నాడు. మరి ఇది ప్రతికూలమైనటువంటి అంశం కదా. కానీ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అంటే తాను బౌలింగ్ చేస్తే ఎక్కువగా పరుగులు ఇవ్వడం లేదు. ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే వీరి ముందు మరొక ఆప్షన్ కూడా ఉంది. వీరి ముందు సమి అనేటువంటి మరో బౌలర్ ఉన్నాడు. సమి అయితే ఇతడు బాగా వికెట్స్ తీస్తున్నాడు. ఇది మంచి అంశం, అనుకూలమైన అంశం. అయితే ఇతడు డెత్ ఓవర్స్లలో పరుగులు కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. ఇది ఇష్టం లేనటువంటి అంశం. ఎస్, ఇక్కడ ఏం సంఘర్షణకు సెలెక్టర్స్ గురవుతారు అని మనకు ప్రశ్న సంధించడం జరిగింది. అయితే ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను కలిగి ఉండి ప్రతి లక్ష్యం ఒక అనుకూలాంశం ఒక ప్రతికూలాంశం కలిగి ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలో తేల్చుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తుల్లో జనించేటువంటి సంఘర్షణను ద్వి ఉపగమ పరిహార సంఘర్షణగా పేర్కొనడం జరుగుతుంది. ఎస్, ఈ ప్రశ్నకు నేను ఇంతకు పూర్వమే మీకు వివరణను ఇచ్చి ఉన్నాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏపీడిఎస్సి 2018లో పీజీటీ ఇంగ్లీష్, అదేవిధంగా ప్రిన్సిపల్ ఉద్యోగాలను సాధించడం జరిగింది. ఈ నీలిమ గారు పీజీటీ ఇంగ్లీష్ ప్రిన్సిపల్ ఉద్యోగాలను సాధించారు. వీటిలో నుండి దేన్ని ఎన్నుకోవాలో తేల్చుకోవలసి వచ్చినప్పుడు వారిలో జనించే సంఘర్షణ. వీరికి పీజీటీజేగా విధులను నిర్వర్తించాలని ఉంది, ప్రిన్సిపల్గా విధులను నిర్వర్తించాలని ఉంది. అది అనుకూలమైన అంశమే, ఇది అనుకూలమైనటువంటి అంశమే. రెండు ఇష్టమైన వాటిలో నుండి ఏదో ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. ఈ సందర్భంలో వారిలో ఉపగమ సంఘర్షణ అనేది జనించడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ మీరు ఈ న్యూస్ పేపర్ను గమనించినట్లయితే 2019 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజనుల పైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తూ వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేయడం జరిగింది. సో ఇది అప్పుడు న్యూస్ పేపర్లో బాగా వచ్చింది. అయితే ఒక కామన్ మ్యాన్కు ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలను చూసి ఆ ఘటనను వ్యతిరేకించాలని ఉంది. ఒక కామన్ మ్యాన్కి అనిపించింది. ఇది అనుకూలమైనటువంటి అంశం. ఒకవేళ తాను వ్యతిరేకించినట్లయితే తనపైన ఆ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు దాడి చేస్తారేమో అనే భయం వేస్తుంది. ఇది ఇష్టం లేనటువంటి అంశం. సో కాబట్టి ఈ సందర్భంలో ఏం సంఘర్షణ జనిస్తుంది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. అంటే ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని పరిశీలించినట్లయితే ఇప్పుడు మీరు పనిచేసేటువంటి ఉద్యోగంలో మీ బాస్ యొక్క ప్రవర్తన మీకు నచ్చడం లేదు. మీ బాస్ ప్రవర్తనను మీరు వ్యతిరేకించాలనుకుంటున్నారు. సో ఇది అనుకూలమైనటువంటి అంశం. ఒకవేళ బాస్ ప్రవర్తన వ్యతిరేకించినట్లయితే ఏం చేస్తాడు? ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. మరి ఇది ఇష్టం లేనటువంటి అంశం. సో ఇప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. సో ఇక్కడ కూడా ఈ సంఘటన అదే విధంగా ఉంది. ఎస్, ఈ ప్రశ్నకు నేను వివరణను ఇచ్చి ఉన్నాను. గమనించినట్లయితే మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలను ఆధారంగానే ఈ ప్రశ్నలన్నింటిని రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అక్క పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంను సాధించారు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగము, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగంను సాధించారు. ఇప్పుడు పోలీస్ ఉద్యోగంను సాధించారు. అయితే ఇప్పుడు వీరిలో ఏం సంఘర్షణ జరిగిస్తుంది అని క్వశ్చన్ చేశాడు. ఇది ఇష్టమే, అన్నీ ఇష్టమైనవి. ఇష్టమైన వాటిలో నుంచి ఏదైనా ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తుల్లో జనించేటువంటి సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ఈ సందర్భాన్ని బట్టి ప్రశ్నలను రూపొందించడం జరిగింది. ప్రభాస్ అభిమానికి ఆగస్టు 30న సాహో సినిమా చూడాలని ఉంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే
ఈ గ్రామ సచివాలయ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు ఈ అభిమాని. కావున ఇతడు ఏ చిన్న సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు అనుకుంటున్నాడు. మరి ఈ సందర్భంలో అతడికి ఎదురయ్యేటువంటి సంఘర్షణ ఏంటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. సినిమా చూడాలని కూడా అనుకూల అంశము, సమయం వృధా చేసుకోకూడదు అంటే సినిమా చూస్తే ఏమవుతుంది, సమయం వృధా అవుతుంది, ఇది ప్రతికూలమైనటువంటి అంశం. సో కాబట్టి ఈ సందర్భంలో ఆ అభ్యర్థుల ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. భాషా వికాసం లేని శైలిని అను ఉపాధ్యాయురాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించాలనుకుంటున్నారు. ప్రసంగించాలనుకోవడం అనుకూలమైనటువంటి అంశం. మరి ప్రసంగించాలి అంటే భాష కావాలి, తనలో భాషా వికాసం అనేది సరిగా లేదు, ఇది ప్రతికూలమైనటువంటి అంశం. మరి ఈ సందర్భంలో ఉపగమ పరిహార సంఘర్షణ జనిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తన మిత్రులతో కలిసి ఒక విందుకు హాజరయ్యాడు కార్తీక్. తన మిత్రుల బలవంతం మేరకు చికెన్ పట్ల అనుకూలతను ఏర్పరచుకున్న ఈ సందర్భంలో కార్తీక్లో జనించు సంఘర్షణ అని మనకు ప్రశ్న సంధించడం జరిగింది. అయితే కార్తీక్ అనేటువంటి ఇతనికి చికెన్ తినాలనిపిస్తుందంట, చికెన్ తినాలనిపిస్తుంది, ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే అది శ్రావణ మాసం, అది శ్రావణ మాసం, ఇది ఇష్టం లేనటువంటి అంశం. మరి ఈ సందర్భంలో ఏం సంఘర్షణ జనిస్తుంది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ జనిస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఇచ్చిన ఇంటి పని ఆ విద్యార్థి సామర్థ్యానికి మించి ఉన్నది. ఈ సందర్భంలో ఆ విద్యార్థి ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థికి హోంవర్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ విద్యార్థి ఈ హోంవర్క్ పూర్తి చేయాలనుకుంటున్నాడు. విద్యార్థి హోంవర్క్ పూర్తి చేయాలనుకోవడం అనుకూలమైనటువంటి అంశం. అయితే ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి హోంవర్క్ విద్యార్థి యొక్క సామర్థ్యానికి మించి ఉంది అంటే చాలా కష్టంగా ఉంది. మరి కష్టంగా ఉండడం అనేది ప్రతికూలమైనటువంటి అంశం. సో ఈ సందర్భంలో విద్యార్థిలో ఉపగమ పరిహార సంఘర్షణ జనిస్తుంది. ఎస్, ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు. పెళ్లి చూపులకు వెళ్ళిన అబ్బాయి అమ్మాయితో నీవు మంచిదానివే కానీ నీ మైండ్ సెట్ మార్చుకోవాలి అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ సంబంధం విషయంలో అబ్బాయి ఎదుర్కొనే సంఘర్షణ అని ప్రశ్న సంధించాడు. ఎస్, మంచిగా ఉంది ప్రశ్న. అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు, అమ్మాయితో ఏం చెప్తున్నాడు, నీవు మంచిదానివే కానీ నీ మైండ్ సెట్ మార్చుకోవాలి అని చెప్పాడు. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క పేరెంట్స్ అబ్బాయిని అడుగుతున్నారు ఆ సంబంధం ఓకే చేద్దామా అని. ఇప్పుడు అబ్బాయి ఏమనుకుంటున్నాడు, ఈ అమ్మాయి మంచిదే అంటే అనుకూలమైన అంశం, కానీ తన మైండ్ సెట్ బాగోలేదు, అది ప్రతికూలమైన అంశం. మరి ఈ సందర్భంలో ఆ మ్యాచ్ ఓకే చేయాలా లేదా ఓకే చేయకూడదా అనేటువంటి విషయంలో అతడు ఉపగమ పరిహార సంఘర్షణకి గురి కావడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే కార్తీక్ 10th class వరకు పూర్తి చేశాడు. ఇప్పుడు అతడు +1లోనికి ఎంటర్ అవ్వాలి. ఈ +1లో అతడికి బైపీసీని ఎన్నుకొని అభ్యసించాలని ఉంది, ఇది అనుకూలమైనటువంటి అంశం. వాడే అనుకుంటున్నాడు అనుకూలమైన అంశం. అయితే పోటీ పరీక్షల్లో బైపీసీ యొక్క పాత్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఇది వాస్తవమైనదే, ఇది అననుకూలమైన అంశం. తర్వాత అతనికి ఎంపీసీ ఎన్నుకోవాలని లేదు, ఇది ఇష్టం లేదు. కానీ పోటీ పరీక్షల్లో ఎంపీసీ యొక్క పాత్ర అధికంగా ఉంది, ఇది ఇష్టమైన అంశం. సో వ్యక్తి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను కలిగి ఉండి ప్రతి లక్ష్యం కూడా ఒక అనుకూల ఒక ప్రతికూల అంశాలను కలిగి ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో వ్యక్తిలో జనించేటువంటి సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 10వ తరగతి విద్యార్థికి పాఠశాలకు వెళ్ళాలని లేదు అంటే ఇది ఇష్టం లేదు, ఇది ప్రతికూలమైనటువంటి అంశం. ఆ రోజు పాఠ్యాంశంలో వెనకబడిపోవాలని కూడా లేదు, ఇది కూడా ఇష్టం లేదు. సో రెండు ఇష్టం లేని వాటిలో నుండి ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాలి. అయితే వాడు స్కూల్కి వెళ్ళాలి లేదా ఆ రోజు పాఠ్యాంశంలో వెనకబడిపోవాలి. మరి ఈ సందర్భంలో పరిహార సంఘర్షణకు గురవుతాడు. క్వశ్చన్ గమనించినట్లయితే గ్రూప్ 2కి సన్నద్ధమైన అభ్యర్థి గ్రామ సచివాలయ పరీక్ష రాసి సివిల్స్ శిక్షణ కోసము ఒక సంస్థలో ప్రవేశాన్ని పొందిన కొద్ది రోజులకి సచివాలయ ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంలో అతని మానసిక ఉద్రేక స్థితి అని క్వశ్చన్ చేశాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయ పరీక్ష రాశాడు వీడు. గ్రామ సచివాలయ పరీక్ష రాసి తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకోవడం కోసము ఒక కోచింగ్ సెంటర్లో ప్రవేశాన్ని పొందాడు. ఈ ప్రవేశాన్ని పొందగానే తనకు సచివాలయ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వీడికి ఈ సచివాలయ ఉద్యోగం చేయాలనిపిస్తుంది, ఇక్కడ కోచింగ్ కూడా తీసుకోవాలనిపిస్తుంది, అంటే ఇది కావాలి ఇది కావాలి.
సో రెండు ఇష్టమైన వాటిలో నుండి ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవాలి. సో ఆ సందర్భంలో ఉపగమ ఉపగమ సంఘర్షణ జనిస్తుంది. ఎస్, ఇక్కడ మీరు ఈ చిత్రపటాన్ని గమనించాలి జాగ్రత్తగా. మీరు గమనించినట్లయితే పని ఒత్తిడి భరించలేక నిన్న ఆత్మహత్య చేసుకున్న కార్యదర్శి స్రవంతి మృతి పట్ల పెళ్ళు పూకిన నిరసన అని మనకు న్యూస్ పేపర్లో ఒక కథనం ఇవ్వడం జరిగింది. అయితే దాని ఆధారంగా మనం ఇక్కడ ప్రశ్నను రూపొందించుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పట్ల ఆసక్తి లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు పొందాలనుకోవటంలో ఒక వ్యక్తి ఎదుర్కొన్న సంఘర్షణ అని ప్రశ్న సంధించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం చేయాలని లేదు, ఇది ఇష్టం లేనటువంటి అంశం. కానీ ప్రభుత్వ ఉద్యోగి గౌట్ ఎంప్లాయీ అని అనిపించుకోవాలని ఉంది, ఇది ఇష్టమైనటువంటి అంశం. సో ఒక ఇష్టమైన అంశము, ఒక ఇష్టం లేనటువంటి అంశం. ఈ సందర్భంలో ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనించడం జరుగుతుంది. సో కావున ఈ ప్రశ్నకు సమాధానం ఏమవుతుంది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. సార్, నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే విద్యార్థికి పరీక్షల సమయము అదే సమయంలో తనకి ఇష్టమైనటువంటి క్రికెట్ మ్యాచ్ వస్తుంది. సో ఈ సందర్భంలో ఆ విద్యార్థి యొక్క మానసిక ఉద్రేక స్థితి అని ప్రశ్న సంధించడం జరిగింది. ఇప్పుడు విద్యార్థికి పరీక్షలకు చదవాలని ఉంది, తనకి ఇష్టమైనటువంటి క్రికెట్ మ్యాచ్ చూడాలని ఉంది, ఆ రెండు కావాలి, రెండింటిలో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి ఉపగమ సంఘర్షణకు గురవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మీరు ఈ చిత్రపటంలో గమనించాలి జాగ్రత్తగా. ఈ మహిళకి తనకి ఇష్టమైనటువంటి చీరను దొంగిలించాలని ఉంది అంటే ఇది అనుకూలమైనటువంటి అంశం, కానీ తన ఆత్మ విమర్శ నుండి తప్పించుకోలేదు, తన ఆత్మ తనను విమర్శిస్తుంది, ఇది ఇష్టం లేనటువంటి అంశం. ఈ సందర్భంలో ఉపగమ పరిహార సంఘర్షణ జనిస్తుంది. శైలిని గ్రూప్ 1 పరీక్ష కోసము శిక్షణా సంస్థలో ప్రవేశాన్ని పొందినది. నేను ఈ ప్రశ్నను ఇంతకుముందే మీకు వివరించాను. ఒక అభ్యర్థి గ్రూప్ 1 పరీక్ష కోసము శిక్షణా సంస్థలో ప్రవేశాన్ని పొందినది. ఎస్, ఇది సందర్భాన్ని బట్టి ఇవి నిజ జీవిత సంఘటనలు. నేను రూపొందించిన ప్రశ్నలన్నీ కూడా నిజ వాస్తవ జీవిత కాలంలో జరిగినటువంటి అంశాలే. ఈ గ్రూప్ 1 పరీక్ష కోసం ఒక శిక్షణా సంస్థలో జాయిన్ కాగానే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి సెకండ్ లిస్టులో ఆ ఉద్యోగానికి ఎన్నికైనటువంటి అభ్యర్థుల యొక్క పేర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈమె గ్రూప్ 1 నోటిఫికేషన్కు అంటే గ్రూప్ 1 పరీక్ష కోసం ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ కాగానే తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సెకండ్ లిస్ట్లో తన పేరు ఉండటంను గమనించింది. ఇప్పుడు ఏం సంఘర్షణకు గురవుతుంది అంటే ఇక్కడ కోచింగ్ తీసుకోవాలని అనిపిస్తుంది, ఇక్కడ ఈ ఉద్యోగం చేయాలనిపిస్తుంది, రెండు కావాలి అనిపిస్తుంది. సో కాబట్టి ఈ సందర్భంలో ఉపగమ సంఘర్షణకు గురి కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పాఠశాలకు బయలుదేరిన విద్యార్థినులకు వర్షంలో తడవాలని ఉంది. అయితే వారు పాఠశాలకు వెళ్ళేటువంటి సమయానికి వర్షం అనేది కురుస్తూ ఉంది, ఇప్పుడు వారికి వర్షంలో తడవాలని ఉంది. వర్షంలో తడవాలనుకోవడం ఇష్టమైనటువంటి అంశం, అనుకూలమైన అంశం. కానీ వర్షంలో తడుస్తూ పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళినట్లయితే ప్రధాన ఉపాధ్యాయుడు దండిస్తాడు, ఇది ఇష్టం లేదు. సో కాబట్టి ఈ సందర్భంలో వారిలో జనించేటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ నరేష్ గారు గురుకుల టీజీటీ ఉద్యోగం సాధించారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఉద్యోగం సాధించారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉద్యోగం సాధించారు. మరి ఈ సందర్భంలో వారిలో జనించే సంఘర్షణ, అన్నీ ఇష్టమైనటువంటి అంశాలే, అన్నీ ఇష్టమైన వాటిలో నుండి ఏదేని ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో ఉపగమ సంఘర్షణ అనేది జనిస్తుంది. సో కావున ఈ ప్రశ్నకు అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అనేది సమాధానం అవుతుంది. కార్తీక్ తెలంగాణ గురుకుల పరీక్షకు సన్నద్ధం అవ్వాలనుకుంటున్నాడు. సన్నద్ధం అవ్వాలి అనుకుంటున్నాడు అంటే ఇది అనుకూలమైనటువంటి అంశం. అయితే కానీ టీఎస్పిఎస్సి వారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, ఇది ఇష్టం లేనటువంటి అంశం. ఇష్టమైనది ఇష్టం లేనిది, కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ అనేది జనిస్తుంది. ఎస్, మీరు ఇక్కడ చిత్రపటం గమనించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఈ వ్యక్తి యొక్క తల్లి వ్యక్తి యొక్క భార్య వారి మధ్య తారచు గొడవలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తి యొక్క భార్యకి అంటే అత్తాకోడళ్ళు అంటాం వారికి. ఈ అత్తాకోడళ్ళ మధ్య గొడవ జరుగుతున్నటువంటి సమయంలో ఇతడికి తన భార్యకు సపోర్టు చేయాలని ఉంది, ఇది అనుకూలమైన అంశం.
తన భార్యకు సపోర్ట్ చేసినట్లయితే తన తల్లి దృష్టిలో తాను బ్యాడైపోతాడు. ఇది ప్రతికూలమైన అంశం. తర్వాత ఇతడికి తన తల్లికే సపోర్ట్ చేయాలని ఉంది. ఇది అనుకూలమైన అంశం. కానీ తన భార్య దృష్టిలో బ్యాడ్ అవుతాడు. ఇది ప్రతికూలమైన అంశం. అంటే వ్యక్తి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలతో సంబంధాన్ని కలిగి ఉండి ప్రతి లక్ష్యం ఒక అనుకూల మరొక ప్రతికూల అంశాన్ని కలిగి ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలో తేల్చుకోవలసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణకు గురవుతాడు.